హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ టీఎస్పీఎస్సి జేఎల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇంగ్లీష్ అండ్ బాట్నీ ఎకనామిక్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఫోర్టీన్త్ సెప్టెంబర్ నాడు నిర్వహించిన మ్యాథమెటిక్స్ సిబిఆర్టీ ఎగ్జామ్స్ పేపర్ వన్కి సంబంధించి జనరల్ స్టడీస్లో వచ్చిన దాదాపు ఒక యాభై టు అరవై క్వశ్చన్స్ ఏంటో వాటి యొక్క కీ గురించి డిస్కస్ చేద్దాం సిబిఆర్టీ ఎగ్జామ్ కాబట్టి మన క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్గా ఉండదు సో మన ఫ్రెండ్స్ కానీ ఇతరులు అస్పిరెంట్స్ షేర్ చేసిన క్వశ్చన్స్ వాటి యొక్క వివరణ అనేది ఈ వీడియోలో చేయడం జరుగుతుంది సో మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది ఏ క్వశ్చన్స్ పెట్టారు వాటి యొక్క మార్క్స్ మీరు సరిగా గెయిన్ చేశారా లేదా అనేది ఈ వీడియో వల్ల మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా చివరి వరకు చూడండి అలాగే ఇంగ్లీష్ బోట్ని ఎకనామిక్స్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ సిబిఎట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్పై కూడా కీ చేయడం జరిగింది వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో చూద్దాం ఇప్పుడు మ్యాథమెటిక్స్ జేఎల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ జిఎస్లో ఏ విధంగా ఉన్నాయి వాటి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ చూడండి చౌహామల్లా ప్యాలెస్ ఎక్కడ ఉంది అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మ్యాథమెటిక్స్ జేఎల్ ఎగ్జామ్లో సో మనకు తెలుసు చౌమల్లా ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది ఇది చార్మినార్కి సమీపంలోనే కూతవేట్టు దూరంలోనే ఉంటుంది ఇది హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఎవరు అనేది కూడా ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది మనకు తెలుసు మరి ఎవరు ఆన్సర్ టీఆర్ ఈ రావు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మన తెలంగాణలో కూడా తన్నీరు హరీష్ రావు గారే సో టి ఈశ్ రావు ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది చూడండి ఇది ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మరి ఆన్సర్ ఏంటి ఆడర్ స్మిత్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కానీ అందులో అయితే ఆడర్ స్మిత్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకోవచ్చు దాదాపు ఇంగ్లీష్ కానీ ఇంతకుముందు అడిగిన బాట్నీ ఎకనామిక్స్ కానీ ఇప్పుడు మ్యాథ్స్ కానీ చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మళ్ళీ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి ఇంగ్లీష్లో అడిగినాయి బాట్నీ ఎకనామిక్స్లో ఇప్పుడు మ్యాథ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుగు కానీ తర్వాత ఉర్దూ సంబంధించి నెక్స్ట్ రాయబోయే జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందులో కూడా రిపీటెడ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఈ వీడియో చూడడం వల్ల నెక్స్ట్ రాసే జేఎల్ ఎగ్జామ్స్ వారికి కూడా చాలా సులభంగా ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి చూడండి వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది సో చూడండి ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు మన జేఎల్ మ్యాథ్స్ ఎగ్జామ్లు జిఎస్లో హాలుడి రచన ఏది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది సో ఘాతా శప్తశతీగా చూడొచ్చు మనం సేమ్ ఇదే బృహత్కతకు సంబంధించి గుణార్డ్యుడు ఉంటాడు ఇది బాటన్ ఎకనామిక్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం అష్ట సూత్రాల పథకాన్ని ప్రభుత్వం ఆ తెలంగాణ పీరియడ్ ఉంటుంది కదా ఉద్యమ టైంలో ఆ ఆ టైంలో ఏ ప్రభుత్వం ప్రకటించింది అని అంటే ఏ టైంలో అంటే మనకు తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండు నాడు ఇందిరాగాంధీ గారు అష్టసూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది సో ఇది కరెక్ట్ ఆన్సర్ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సో మీకు ఇంకేవైనా క్వశ్చన్స్ గుర్తు ఉండి ఉంటే ఈ వీడియోలో కవర్ కానివి అవి కామెంట్ రూపంలో తెలియజేయండి మన నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో పీడిఎఫ్స్ సంబంధించి మీ జేళ్లకు సంబంధించిన పీడిఎఫ్స్ కంటెంట్కి సంబంధించి గ్రూప్ టూ కానీ వాటికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి లింక్లో ఉన్న టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ సమ్మక్క సారక్క జాతరను ఏ తెగవారు జరుపుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది సో ఇదే క్వశ్చన్ మనకు బార్టన్ ఎకనామిక్స్లో సమ్మక సారక జాతరని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర పండుగ ప్రకటించింది ఆ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది సేమ్ ఒకటే టాపిక్ మీద రిపీటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్లో సో నెక్స్ట్ రాయబోయే సబ్జెక్టులో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు సో అది కాబట్టి ఈ వీడియో మీకు కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రాయబోయే వారికి కోయతేగ వారు మనం చూసుకోవచ్చు సమ్మక సరక తెగకు సంబంధించి నిర్మల్కి సంబంధించిన అయితే చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి పోయినసారి రిపీటెడ్గా వచ్చినా ఇప్పుడు ఈ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయినాయి మ్యాథ్స్లో నిర్మల్ దేనికి ప్రసిద్ధి అనేది డైరెక్ట్ బిట్ రావడం జరిగింది అఫ్ కోర్స్ అందరికీ తెలిసింది కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి మరి ఇంతకుముందు జరిగిన బోట్నో ఎకనామిక్స్ కంటెంట్లో ఏం అడిగాడంటే నిర్మల్కి సంబంధించిన కొయ్య బొమ్మల నగిషి కళాకారులని ఏ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో దానికి మనం రాజస్థాన్ అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఆ వీడియో చూడండి మీరు అందులో ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాథ్స్లో ఏం అడగడం అంటే నిర్మల్ దేనికి ప్రసిద్ధి అనేది అడగడం జరిగింది కొయ్య బొమ్మలకు ఇది పొనికికర్రతో తయారు చేస్తారు ఈ కొయ్య బొమ్మలు మనం చూడొచ్చు నిర్మల్ పట్టణంలో ఉంటుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు త్రికూట ఆలయం ఎక్కడ ఉంది అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో చూడవచ్చు మనం దీనికి ఆన్సర్ వచ్చేసి హనుమకొండలో ఉంది దీనిని పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రుద్రదేవుడు నిర్మించాడు ఈ త్రికూట ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు నంది ఉంటుంది నందికి ఎదురుగా చూసుకుంటే ఎదురుగా ఒకటి ఆలయం సైడ్లోకి ఇంకా రెండు ఆలయాలు ఇట్లా త్రికూట రూపంలో ఉంటాయి సో ఇది మనకు త్రికూట ఆలయం గురించి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ భారత పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎప్పుడూ ఆమోదం జరిగింది సో లోక్సభలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది నాడు రాజ్యసభలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాడు ఆమోదం చేయడం జరిగింది సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి మొత్తం ఇంపార్టెంట్ సంవత్సరాలు డేట్లు తెలంగాణ వచ్చే వరకు తొలితరం ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చే వరకు సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ ఎయిట్స్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది డెఫినెట్గా అందులో నుంచి చాలా బిట్స్ వస్తున్నాయి కంపల్సరీ వీడియో చాలా 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 కీలకం చూసుకోండి అది కూడా వెరీ ఇంపార్టెంట్ అది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో ఉంది కావాలంటే జాయిన్ అవ్వండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పథకాల గురించి అయితే చాలా క్వశ్చన్స్ పడుతున్నాయండి అది స్టేట్ మన తెలంగాణ పథకాలు కానీ సెంట్రల్ పథకాలు కానీ ఒకసారి చూసుకోండి ఇంతకుముందు జేఎల్ బాటనా ఎకనామిక్స్ ఇంగ్లీష్లో కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో కూడా చాలా పథకాలు వచ్చాయి రామ్రాజ్ చూస్తాం మనం ఇందులో అయితే క్వశ్చన్ చూడండి దళిత బంధు క్రింద ప్రతి కుటుంబానికి ఎంత డబ్బును ప్రభుత్వం ఇస్తుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది సో మనకు తెలుసు పది లక్షల రూపాయలని దళిత బంధు క్రింద ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకోటి పథకం రైతు బంధువుల సంవత్సరానికి ఒక ఎకరానికి ఎంత డబ్బు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది సో మనకు తెలుసు పదివేలు ఇస్తుంది రెండు విడతలుగా రబీకి యాసంగికి కలిపి ఎకరానికి పదివేల రూపాయలు అందించడం జరుగుతుంది తెలంగాణ వచ్చినప్పుడు కొత్తలో పథకం ప్రవేశపెట్టినప్పుడు నాలుగు వేలు ఇచ్చారు ఎకరానికి సో ఎనిమిది వేలు ఇచ్చారు ఇప్పుడు దాన్ని వెయ్యి వేసి రెండు ఎనిమిది వే పదివేలుగా చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే రఘువంశంను రచించింది ఎవరనేది ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట సో దీని ఆన్సర్ ఏంటి కాళిదాసు రఘువంశాన్ని రచించాడు సంస్కృతంలో సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ గుర్తు ఉంటే కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి సో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది సో ఇంకేమైనా ఇందులో మిస్టేక్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా ఈ విధంగా అడగలేదు క్వశ్చన్ ఇంకో విధంగా అడిగాడు ఇలాంటి డౌట్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి ఆనకట్టలు వాటి సరైన క్రమం గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట మనకు తెలిసిన ప్రకారం ఆస్పరెంట్స్ ఇచ్చారు ఇవి క్వశ్చన్స్ చూస్తే కడెం ప్రాజెక్ట్ నిజాంసాగర్ నాగార్జున సాగర్ అనేది ఇచ్చి సరైన క్రమంలో అమర్చమడండి అని ఒకటి ఇవ్వడం జరిగిందంట సో ఫస్ట్ అయితే కడెం ప్రాజెక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో కట్టడం జరిగింది సాగర్ నైన్టీన్ ట్వంటీ త్రీలో కట్టడం జరిగింది నాగార్జున సాగర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చూసుకుంటే నిజాంసాగర్ ఫస్ట్ వస్తుంది కడిన తర్వాత తర్వాత నాగార్జున సాగర్ చూసుకోవచ్చు మనం నెక్స్ట్ ఇంకో పథకం గురించి వచ్చింది చూడండి ఇది గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ హాస్పిటల్లో కనుక ఒకవేళ డెలివరీ అయితే ప్రభుత్వం వారికి ఎన్ని రూపాయలు ఇస్తుంది అనేది అడగడం జరిగింది సో చూడండి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి మీకు ఆప్షన్స్లలో వస్తుంది ఇంకో క్వశ్చన్ చూడండి తెలంగాణలో రంగురంగు పూలతో అలంకరించి ఏ రాష్ట్ర పండుగ జరుపుకుంటారు కోర్స్ ఈ తెలంగాణ పుట్ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలిసింది బతుకమ్మ ఇటువంటి డైరెక్ట్ క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు జేలకు సంబంధించి జిఎస్లో సో మ్యాథ్స్ అయితే పేపర్ టూ అనగా మ్యాథ్స్ కంటెంట్ కూడా ఈజీగానే రావడం జరిగిందని ఎక్స్పీరియన్స్ తెలియజేయడం జరిగింది కానీ ఇంగ్లీష్కి సంబంధించి జిఎస్ చాలా ఈజీ ఉండే ఇంగ్లీష్ పేపర్ టూ మాత్రం కంటెంట్ మాత్రం చాలా టఫ్గానే ఉండే బాట ఎకనామిక్స్ కూడా ఆ విధంగానే ఉండే కానీ మ్యాథ్స్ మాత్రం జిఎస్ అండ్ పేపర్ టూ కూడా ఈజీగా ఉందని ఆ స్పెడెంట్స్ తెలియజేశారు సో రాను రాను జరగబోయే జేఎల్ ఎగ్జామ్స్ జిఎస్ ఈ విధంగానే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఉంటే మాత్రం రిపీటెడ్గా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి అడిగాడు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఎన్ని రూపాయలు ఇస్తున్నారని అడిగాడు దాదాపు చాలా పథకాల గురించి క్వశ్చన్స్ పథకాల గురించి చాలా వస్తున్నాయి తెలంగాణ గురించి కళ్యాణలక్ష్మి పథకం కింద ఎన్ని రూపాయలు ఇస్తున్నారంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాడు ఏర్పడడం జరిగింది చూడండి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో మంజీరా నదికి ఉపనది కానిది ఏది అని ఒక క్వశ్చన్ రావడం జరిగింది అంట ఆప్షన్స్ ఏది చడవ మరి కానీ మంజీరా నదికి ఉపనదులు అయ్యే నదులు ఏవో తెలిసి ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు కాబట్టి వాటి ఉపనదులు చూసుకోండి ఇందులో లేనిది ఆన్సర్ అయి ఉంటుంది లెండి నది ఘర్ణీ నది నది తిర్నా నది కారంజ నది హలై మనార్ నది ఇవి మంజిరాకి ఉపనదులుగా పేర్కొంటారు ఇందులో కొన్ని మహారాష్ట్రలు ప్రవహించేవి కూడా ఉన్నాయి సో ఇందులో లేనిది మనది కానిది అవుతుంది కాబట్టి చూసుకోండి నెక్స్ట్ తెలంగాణకు సౌత్ ఈస్ట్లో ఏ రాష్ట్రం ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది అంట సౌత్ ఈస్ట్ చూసుకుంటే సౌత్ మొత్తం చూసుకుంటే మనకు సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరుగుతుంది సో చూడండి ఆప్షన్స్ ఏది ఇచ్చాడు నెక్స్ట్ సార్క్ గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది సో సార్క్ ఎప్పుడు ఏర్పడింది దాటి దేశాల గురించి అడిగి ఉండొచ్చు కంప్లీట్ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగాడో తెలియదు కానీ సార్క్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట సో ఇది ఎయిత్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నాడు ఢాకా హెడ్ క్వార్టర్గా ఏర్పడడం జరిగింది సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది దీన్ని ఫామ్ చూసుకోవచ్చు ఇందులో ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మాల్దీవ్స్ నేపాల్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఇందులో ఉన్న దేశాలుగా మనం చూడవచ్చు నెక్స్ట్ జీ ట్వంటీలో ఇటీవల ప్రధాని మోదీ గారు ఏ దేశ చేరిక కొరకు సలహా ఇచ్చారు లేదా ఏ దేశం అనేది జీ ట్వంటీలో చేరింది ఇటీవల భారత్లో జరిగింది కదా జీ ట్వంటీ సమావేశం సో ఏ దేశం జరిగింది ఆఫ్రికన్ యూనియన్ చేరడం జరిగింది సో ఆఫ్రికన్ యూనియన్ ఇస్ రైట్ ఏయు నెక్స్ట్ పాస్ విస్తరణ రూపం అడగడం జరిగిందంట మనం ఇంతకుముందు లేజర్ సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది బోటన్ ఎకనామిక్స్ సంబంధి ఇంగ్లీష్లో లేజర్లో ఎస్ అంటే ఏంది అని క్వశ్చన్ అడగడం జరిగింది సో ఫుల్ ఫామ్ ఇచ్చేయడం చేయడం జరుగుతుంది లేదంటే ఫుల్ ఫామ్లో వాటి యొక్క ఒక వర్డ్ గురించి అడగడం జరుగుతుంది సో ఎస్ అంటే స్టిమ్యులేటెడ్ అని అందులో చూసాం కానీ ఇందులో మాత్రం హైపాస్ టీఎస్ హైపాస్ విస్తరణ రూపమే అడిగాడు సో చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ సో చూడొచ్చు ఇది సో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం స్థానిక సంస్థల సవరణలు వాటి గురించి క్వశ్చన్ అడగడం జరిగిందంట పంచాయతరాజ్ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో చేయడం జరిగింది ఇక మనం చూసుకోవచ్చు డెబ్బై మూడు గ్రామ పంచాయతీకి డెబ్బై నాలుగు మున్సిపాలిటీకి సంబంధించి సంవరణాలు తీసుకురావడం జరిగింది సో ఇది క్వశ్చన్గా చూడవచ్చు మనం నెక్స్ట్ చూడండి తెలంగాణ ప్రాంతంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో రెండు వేల పదకొండులో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది అని అడగడం జరిగింది మీకు తెలియజేసేది ఏంటంటే రెండు వేల పదకొండుకు సంబంధించి సెన్సెస్కి సంబంధించి జేఎల్ ఎగ్జామ్లో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కంపల్సరీ బిట్స్ వస్తున్నాయి అక్షరాస్యత కానీ సెక్స్ రేషియో కానీ జనసాంద్రత కానీ జనాభా కానీ సో ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది కంప్లీట్గా ఒకసారి చూసుకోండి జనరల్ నాలెడ్జ్ పర్పస్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది మీకు రాయో రాబోయే ఎగ్జామ్స్లలో ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా చూసుకోండి అది సెన్సస్ చూసుకోండి సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ దాని గురించి చాలా అడగడం జరుగుతుంది సో కొన్ని మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ కూడా డైరెక్ట్ అడుగుతున్నాడు బిట్స్ మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ కూడా కొన్ని చూసుకోండి అది రాష్ట్రపతికి సంబంధించి గవర్నర్కి సంబంధించి లోక్సభ పార్లమెంట్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి అవి కూడా చూసుకోండి నెక్స్ట్ లోక్సభ సీట్స్ రాష్ట్రాల వారిగా ఆరోహణ క్రమం అడిగాడంట సో మరి అవి ఏ రాష్ట్రాలు అడిగాదో కరెక్ట్ ఐడియా లేదు కాబట్టి సో ఇక్కడ నేను అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ సీట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి ఇవి సో డెఫినెట్గా నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లో యూజ్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో రెండు అస్సాంలో పద్నాలుగు ఉంటాయి బీహార్లో ఫార్టీ ఛత్తీస్గఢ్లో లెవెన్ ఉన్నాయి గోవా చూసుకుంటే రెండు ఉండడం జరిగింది మనం గోవాలో రెండు చూడొచ్చు గుజరాత్లో ట్వంటీ సిక్స్ హర్యానాలో టెన్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ ఫోర్ జార్ఖండ్లో ఫోర్టీన్ కర్ణాటకలో ట్వంటీ ఎయిట్ ఉన్నాయి కేరళలో ట్వంటీ మధ్యప్రదేశ్లో ట్వంటీ నైన్ లోక్సభ సీట్స్ అండ్ మహారాష్ట్రలో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి మణిపూర్లో రెండు మేఘాలయ చూసుకుంటే రెండు ఉన్నాయి మిజోరంలో ఒకటి ఉంది నాగాలాండ్లో కూడా ఒకటి ఉంది ఢిల్లీలో ఏడు ఉంటాయి అండ్ రాజస్థాన్ చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ రాజస్థాన్లో ట్వంటీ ఫైవ్ ఉండడం జరిగింది ఒడిస్సాలో ట్వంటీ వన్ పుదుచ్చేరిలో ఒకటే ఉంది పంజాబ్లో థర్టీన్ సిక్కింలో కూడా ఒకటే ఉంది తమిళనాడులో వచ్చేసి థర్టీ నైన్ లోక్సభ సీట్లు మన తెలంగాణలో పదిహేడు ఉన్నాయి త్రిపురలో రెండు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఫార్టీ టూ ఉన్నాయి ఇవి లోక్సభ సీట్లు మొత్తంగా సో ఇందులో ఆరోహణ క్రమం ఏ రాష్ట్రాలు ఇచ్చాడో దానిని మీరు సరిగా సెట్ చేసుకోవచ్చు ఐడియా వస్తుంది నెక్స్ట్ ఒక క్వశ్చన్ డైరెక్ట్ నది దేనికి ఉపనది నడవడం జరిగింది మనకు తెలిసింది నది కృష్ణాకి ఉపనది నెక్స్ట్ చూడండి ఇంకోటి సెన్సస్ గురించి అక్షరాత అక్షరాస్యత శాతం ఎక్కువ నుంచి తక్కువ మన భారతదేశంలో రెండు వేల పదకొండు టైంలో రాష్ట్రాల వారీగా అమర్చండి అనే క్వశ్చన్ అడగడం జరిగిందంట మరి ఓవరాల్గా చూసుకుంటే ఇండియా సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్తో ఉంది అక్షరాస్యత సో అవి మరి ఏ రాష్ట్రాలు ఇచ్చాడో తెలియదు కానీ నేను మాత్రం ఒక టాప్ త్రీ లాస్ట్ త్రీ అకాడమీ కోసం రాయడం జరిగింది సో ఆ టైంలో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్లో టాప్ త్రీ చూసుకుంటే ఫస్ట్ కేరళ ఉంది నైంటీ త్రీ పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ తు అక్షరాశలో సెకండ్ మిజోరం నైంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ థర్డ్ త్రిపుర ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది లాస్ట్ త్రీ చూసుకుంటే బీహార్ లాస్ట్లో ఉంది అట్టడుగు స్థానంలో అన్నిటికంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిటీ టూ ఎయిట్ టూ అండ్ రాజస్థాన్ చూసుకుంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ డబల్ వన్ మళ్ళీ లాస్ట్ థర్డ్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో టూ ఇది సెన్సెస్ సంబంధించి క్వశ్చన్ చూస్తే ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో మనకు తెలుసుకుంటే లోక్సభ ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉన్నాయి కదా అందులో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీ తమ నాయకుని అధినేతగా ఎన్నుకుంటుంది సో ఆ అధినేతనే రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే ఆయన ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారం లో ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది సో ఇది ప్రధానమంత్రిని ఎన్నుకునే ఒక విధానం నెక్స్ట్ చూడండి తెలంగాణలో హయ్యెస్ట్ రోడ్లు సో రోడ్ డెన్సిటీ ఎక్కువగా ఏ జిల్లాలో ఉంది అంటే హైదరాబాద్లోనే ఉంది చూడొచ్చు పదమూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు వంద స్క్వేర్ మీటర్లకి ఇంత కిలోమీటర్లు రోడ్ డెన్సిటీ అనేది ఉండడం జరిగింది సో ఆన్సర్ ఇస్ హైదరాబాద్ మీరు చూసుకోవచ్చు ఆప్షన్స్ ఏవి ఇచ్చాడు అందులో మాత్రం ఆన్సర్ హైదరాబాద్ వస్తుంది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లోక్సభ నిర్మాణం ఏ ఆర్టికల్కి సంబంధించిందని అడగడం జరిగింది అంట సో ఎయిటీ వన్ ఆర్టికల్ వస్తుంది అది సో చూసుకోండి ఇట్లా ఆర్టికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఫోర్టీన్త్ నైన్టీన్త్ ట్వంటీ థర్డ్ ఆర్టికల్స్ గురించి అడగడం జరిగిందంట ఫోర్టీన్ అంటే చట్టం ముందు అందరూ సమానులే చట్టం మూలంగా సమాన రక్షణ అనేది వస్తుంది నైన్టీన్త్ ఆర్టికల్ చూసుకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ రావడం జరుగుతుంది ట్వంటీ థర్డ్ చూసుకుంటే మనుషుల క్రయ విక్రయాలు ప్రతిఫలం లేని పనుల నిషేధం లాంటిది అనేది ఈ ఆర్టికల్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో సెన్సెస్ క్వశ్చన్ అత్యధిక అక్షరక్షత గల రాష్ట్రం ఏది టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం అంటే ఇండియాలో కేరళ ఆఫ్కోర్స్ కేరళ మనం ముందే చూసాం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ నైన్ సంవత్సరాల మధ్య ఎల్ఎఫ్పిఆర్ రేటు ఎంత ఉంది అంటే ఎల్ఎఫ్పిఆర్ అంటే కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత ఉంది అంట జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే జాతీయ స్థాయిలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది తెలంగాణలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది సో మీకు చూసుకోవచ్చు మీ క్వశ్చన్ మీకు ఐడియా రావడం జరుగుతుంది నేను ఇట్లా ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నావు కొద్ది మీకు స్ట్రైక్ అవుతూ ఉండొచ్చు మీరు ఏం ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో సో ఆన్సర్స్ కూడా మీకు ఐడియా వస్తూ ఉండొచ్చు ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు స్ట్రైక్ అయి ఉంటే ఐడియా వచ్చి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టూ థౌజండ్ లెవెన్ ట్వంటీ టూ మధ్యకాలంలో తెలంగాణలో అటవీ శాతం ఎంత మేరకు పెంచడం జరిగిందని అడగడం జరిగింది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా వస్తున్నాయి మెయిన్ మెయిన్గా చూసుకోండి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇటీవల సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి దాని పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది జాయిన్ అయ్యి ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ బిట్స్ సో లెవెన్ ట్వంటీ టూనో మరి ఫిఫ్టీన్ ట్వంటీ వన్ నాకు తెలియదు అడిగిండో కానీ సోషియో ఎకనామిక్ అవుట్ బుక్ అవుట్లుక్ బుక్లో నేను చూసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ మధ్యలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మన తెలంగాణలో అటవ శాతం పెంచడం జరిగిందని అవుట్లుక్ బుక్లో నేను చూడడం జరిగింది ఒకసారి మీరు కూడా చూడండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తెలంగాణలో మున్సిపాలిటీలకు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ ప్రాజెక్ట్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అని క్వశ్చన్ సో స్కీమ్స్ ఇచ్చి ఉండొచ్చు ఆప్షన్స్లో మిషన్ భాగ్యత ఈస్ కరెక్ట్ ఆన్సర్ చూడండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి మళ్ళీ నిర్మల్కి సంబంధించింది ఒకటి తెలంగాణలో రెండు వేల తొమ్మిదిలో దేనికి జీఐ ట్యాగ్ వచ్చింది సో కంప్లీట్ జీఐ ట్యాగ్ లిస్ట్ అనేది ఉంటుంది మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను చూడండి నిర్మల్ కొయ్య బొమ్మలకు రావడం జరిగింది ఫర్నిచర్కి కూడా రెండు వేల తొమ్మిదిలో సో మొట్టమొదటి జిఐటా మరి దేనికి వచ్చిందంటే రెండు వేల ఐదులో పోచంపల్లి ఇక్కతుంది కదా పే చీచరలు దానికి రావడం జరిగింది అలాగే నిర్మల్ పెయింటింగ్స్కి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇంకోసారి రావడం జరిగింది జిఏటాక్ రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో మన తాండూరు కందిపప్పు సో రెడ్ గ్రామ్కి దానికి కూడా ట్యాగ్ రావడం జరిగింది సో ఇది ట్యాగ్స్ గురించి క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏమి అడిగాడంట తెలంగాణలో పెంబర్తి అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి సో ఈ పెంబర్తి అనేది జనగాం జిల్లాలో ఉంటుంది ఇది మెటల్ హ్యాండిక్రాఫ్ట్ సంబంధించి ఫేమస్ నెక్స్ట్ ఇంకో స్కీమ్ తెలంగాణకు సంబంధించి ఆరోగ్య లక్ష్మి పథకం గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి అడగడం జరిగింది అనుకుంటా సో ఇది జూన్ ఒకటి రెండు వేల పదిహేను ఆ టైంలో ప్రారంభించడం జరిగిందిగా చూడొచ్చు మనం సో ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా అడగడం జరిగింది సో అనే గ్రామం ఏ మెటల్కి ప్రసిద్ధి డోక్రా మెటల్ క్రాఫ్ట్ సో రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాలి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడగలదు ఎక్కడ ఉంది ఇది వరంగల్లో ఉంది రెండు ప్రాంతాల్లో గీసుకొండ మండలంలోని చాయంపేట గ్రామంలో సంగేమండంలోని చింతలపల్లి గ్రామంలో ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పత్తిని పండించడంలో మన తెలంగాణలోని మొదటి జిల్లా ఏది అనేది క్వశ్చన్ అడిగింది అనుకుంటాం సో దాని ఆన్సర్ వచ్చేసి ఆఫ్కోర్స్ ఆదిలాబాదే ఉంటుంది టాప్లో నెక్స్ట్ తెలంగాణలో మొత్తం జిల్లాలు థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకు తెలిసి క్వశ్చన్ నెక్స్ట్ తెలంగాణలో పంచాయతరాజ్ చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారంటే రెండు వేల పద్దెనిమిదిలో అమలు చేయడం జరిగిందిగా మనం చూడవచ్చు పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ హరితహారం చూడండి స్కీమ్స్ చాలా చాలా అడుగుతున్నారు ఈ స్కీమ్స్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి అందులో హరితహారం చూసుకుంటే మనం జూలై త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించడం జరిగింది సంపంగి మొక్క నాటి కేసీఆర్ గారు రంగారెడ్డి జిల్లాలో అక్కడ ప్రారంభించడం జరిగింది ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడగడం జరిగింది ఇంకో క్వశ్చన్ చూడండి పల్లె ప్రగతి కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సో ఇప్పుడు ఎరపల్లి దయకర్ రావు గారు మినిస్టర్ ఉన్నారు దీనికి నెక్స్ట్ చూసుకుంటే కొన్ని చట్టాలు ఇచ్చి సరైన క్రమం అడిగాడు అంటే విద్యా హక్కు చట్టం అస్పృశ్యత నివారణ చట్టం మానవ అక్రమ రవాణా సంబంధించి ఒక చట్టం ఈ యాక్ట్ ఈ వీటికి సంబంధించి సరైన క్రమం ఏది అని అడగడం జరిగింది అంట సో మనం చూసుకుంటే విద్యాకు చట్టం మనకు తెలుసు టూ థౌజండ్ నైన్ అస్పృశ్యత నివారణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మానవ అక్రమ రవాణా సంబంధించి ఇల్లీగల్ ట్రాఫికింగ్ ప్రివెంటింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో చూసుకోండి ఇందులో సరైన క్రమం ఫస్ట్ అస్పృశ్యత నివారణ తర్వాత ఐటీపీఏ తర్వాత విద్యాకు చట్టం ఆటి సో ఇది సరైన క్రమం నెక్స్ట్ ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ క్వశ్చన్ అడగడం జరిగిందని తెలియజేయడం జరిగింది మెకాలెమినేట్ జాతీయ కాంగ్రెస్ స్థాపన వుడ్స్ డిస్పాచ్ వీటి సరైన క్రమం అంటే మనకు ఇయర్స్ తెలిసి ఉండాలి మెకాలెమినేట్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఐఎన్సీ వచ్చి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ సరైన క్రమం చూసుకుంటే మెకాలే ఫస్ట్ వుడ్స్ సెకండ్ జాతీయ కాంగ్రెస్ థర్డ్లో వస్తుంది ఇది సరైన క్రమంగా మనం చూడవచ్చు ఇంకో క్వశ్చన్ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తల తల తలెత్తినప్పుడు ఏం జోక్యం చేసుకుంటుంది అంటే నాకు తెలిసి సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంటుంది మరి మీకు ఈ ఆప్షన్ ఇచ్చాడో లేదో కరెక్ట్ కదా ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ థర్టీ సిక్స్ అప్పీల్ దేనికి సంబంధించింది అంటే సో మనకు ఏ కోటైనా కింది అయినా పై కోర్టైనా ఏదైనా తీర్పిచ్చినప్పుడు దానికి సంబంధించి మనం అప్పీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు అనుమతితోటి ప్రత్యేక అనుమతితోటి సుప్రీంకోర్టులో చేసుకోవచ్చు అనేది వన్ థర్టీ సిక్స్ అప్పీల్కి సంబంధించింది సో మీకు ఆప్షన్స్ ఏ విధంగా అడిగాడో దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది సో నేనైతే డైరెక్ట్ దీనికి సంబంధించింది కాబట్టి రాయడం జరిగింది కరెక్ట్ కదా సో చూసుకోండి నెక్స్ట్ ఝాన్సీ అవధ్ నాగ్పూర్ వీటిలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగిన సిపాయిల ఉద్యమం సంబంధించి వరుస క్రమం అంటే ఫస్ట్ ఎక్కడ జరిగింది తర్వాత ఎక్కడ జరిగింది అంటే ఫస్ట్ అవధ్ సో లక్నోకి రాజధాని ఉండే అంటే ఆ టైంలో లక్నో ప్రాంతానికి సో అవధ్ ఫస్ట్ వస్తుంది తర్వాత ఝాన్సీ తర్వాత నాగ్పూర్ రావడం జరుగుతుంది సో ఇది సరైన క్రమం చూడండి ఇది కూడా చూసుకోండి ఒకసారి కరెక్ట్ కాదు నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు దేని క్రిందకి వస్తాయి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది క్వశ్చన్ ఏం అడిగాడు ఒకసారి క్లారిటీగా కామెంట్ చేయండి చూద్దాం దాని ఆన్సర్ నెక్స్ట్ ఇంకోటి దక్ష అనే పథకం స్కీమ్ గురించి సెంట్రల్ స్కీమ్ దాని గురించి అడగడం జరిగిందంట రీసెంట్గా జరిగిన ఇంగ్లీష్ కానీ నా ఎగ్జామ్లలో అటల్ పెన్షన్ యోజన సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కొన్ని పథకాల గురించి అడగడం జరిగింది రిపీటెడ్గా పథకాలు కూడా అడుగుతున్నాడు స్వచ్ఛ భారత్ కూడా అడిగాడు సో వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఈ పథకాలన్నీ సెంట్రల్లీ అండ్ స్టేట్ దక్ష అంటే పిఎం దక్షత అవర్ కుశలత సంపన్న హిట్ గ్రాహి అనేది దీని ఫుల్ ఫామ్ సో ఇది ఏంటంటే ఎస్సీ ఓబీసీ ఈబీసీ డిఎన్టీ సంబంధించిన ఈ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే చిత్తశేఖన వంటి వాళ్ళకు ఉంటారు కదా అట్టడుగు వర్గాలు వాళ్ళకు సంబంధించిన నైపుణ్యం నేర్పడానికి ఉంటుంది వారికి ఆర్థిక చేదోడుగా అలాగే యువతకు స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా నైపుణ్యాన్ని అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండడం జరుగుతుందని చూడడం జరిగింది సో చూడండి మీకు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో మరి స్వచ్ఛ భారత్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ రెండుగా మనం చూడవచ్చు నెక్స్ట్ ఇంకోటి లోక్సభ రాజ్యసభ శాసన మండలి ఇచ్చి ఇటు చైర్మన్ స్పీకర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అని ఇవ్వడం జరిగింది సో మనకు ఎవరు దేనికి ఉంటారు ఏమని పిలుస్తారు అని చూసుకుంటే లోక్సభకు స్పీకర్ ఉంటాడు మనకు తెలుసు రాజ్యసభకి చూసుకుంటే ఎవరు ఉంటారు వైస్ ప్రెసిడెంట్ అనేది రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తాడు శాసన మండలికి చైర్మన్ ఉంటాడు సో ఇది కరెక్ట్ ఆన్సర్గా చూడొచ్చు మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి ఇవ్వడం జరిగింది అంట సో మరి పర్ఫెక్ట్గా మీకు ఏ రంగాలు అనేది కా ఆప్షన్స్ ఇచ్చాడో కానీ మనం చూసిన దాని ప్రకారం అటల్ బిహార్ వాజ్పేయి అప్పుడు పీఎంగా ఉంటారు సో వాటర్ ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించి ఎక్కువగా ఇవ్వడం జరిగిందని మనం చూడొచ్చు ఆన్సర్ సో చూడండి మీకు కరెక్ట్ ఏది కరెక్ట్ మరి క్వశ్చన్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి సో ఇదండి మ్యాథ్స్కి సంబంధించిన జిఎస్ని మనం జేఎల్కి సంబంధించి టీఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించి మ్యాథ్స్లో సిబిఆర్టీ ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని కష్టతరంగా ఇతరుల నుంచి క్వశ్చన్స్ అడిగి మరి మీకోసం సంపాదించి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది సో కంపల్సరీ మీకు ఇది రీకాల్ అయి ఉంటుంది డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ మాత్రం వేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే కంపల్సరీ ఎగ్జామ్ జరిగిన తర్వాత వీటిని గుర్తుంచుకోవడం వీటికి సంబంధించి ఆన్సర్ వెతకడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది సో మీకు ఒక అనేది కంప్లీట్ ఐడియా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయబడికి ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ మీకు ఇది ఉపయోగపడినట్లు అని కంపల్సరీ మీరు అనుకున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ని తక్కువ టైం అందిస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు సో మీకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది జేఎల్కి రిపీటెడ్గా ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లో ఇండియా సెన్సస్ గురించి అడుగుతున్నారు తెలంగాణ పథకాలు అలాగే కేంద్ర పథకాల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది అలాగే సోషియో ఎకనామిక్ అవుట్లు కంపల్సరీ చూసుకోండి అందులోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి సో ఇది మనం ఈ వీడియో ద్వారా మనం ఇప్పటి వరకు టీఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని దాదాపు ఒక అరవై క్వశ్చన్స్ వరకు కష్టతరంగా అందరి నుంచి అందరు చెప్పిన వాటి గురించి అందరూ తెలియజేసిన దాని నుంచి తీసుకొని ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది సో డెఫినెట్గా మీకు అనుకుంటున్నాం సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ థ్యాంక్ యూ యూ వర్స్ విలీవర్స్ అకాడమీ జై హింద్